నిటారుగా కూర్చుండి, యథాప్రకారంగా కాదు, ఇప్పుడు ఇక్కడ అంటే గతంలోని అనుభవాల గుర్తులను ప్రక్కన పెట్టడం, ఇది గొప్ప సాధన. అలాగే ఏదో చేసేయాలి, మెడిటేషన్ చేసేయాలి అని ఆ చేసేయాలి అనే దృష్టి అని కర్తృత్వము అంటారు. చేసేదేమీ ఉండదు, ఆ కర్తృత్వాన్ని కూడా ప్రక్కన పెట్టి ధ్యానమనగా ఉండుటయే అని తెలుసుకుని దేహము విశ్రాంతముగా లూజ్గా ఉండేట్లు చూసుకుని మనస్సు కూడా తన యందు పేరుకొని ఉన్న సామగ్రి సమాచారమును ప్రక్కన పెట్టి శాంతముగా ఉండుట, ఇదియే సమాధానము, ఇదియే ధ్యానము. జగత్తు ఎదురుగా ఉన్నది నేను, ఈ వైపు నేను, ఆ వైపు జగత్తు. జగత్తు తెలియచున్నది, తెలుస్తోంది. నాకు తెలుస్తోంది. మీరు పట్టుకోగలిగితే ఒక గొప్ప సత్యము ఆ అనుభవంలో ఇమిడి ఉన్నది. జగత్తు నాకు తెలుస్తోంది అనే అనుభవంలో ఒక గొప్ప సత్యము గలదు. ఏమంటే, నాకు తెలుస్తున్నప్పుడు మాత్రమే జగత్తు ఉంటుంది. అదే ఆ సత్యము. నాకు తెలియనప్పుడు అంటే నేను తెలుసుకోవటం మానేసినప్పుడు జగత్తు ఉండదు. ఉంటుందని మీకు అనిపిస్తే మీరు ఆలోచించాలి, ఏమవుతుంది ఆ జగత్తప్పుడు? నాలో ప్రవిలాపనము అయిపోతుంది. ఒక దృష్టాంతం చూసుకోండి. సాలెపురుగు గోడ మూలలో ఉంటుంది, తన లోపల నుండి ఒక గూడును అక్కడ తయారు చేస్తుంది. సాలెగూడు సాలెపురుగు లోపల నుంచి వస్తుంది, దాని నోట్లో నుంచి వస్తుంది. ఇప్పుడు ఏమున్నాయి? సాలెపురుగు, గూడు, రెండు ఉన్నాయి. అంతకుముందు సాలెపురుగు, ఇప్పుడు సాలెపురుగు, గూడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత అది ఆ గూడును
తనలో నుండి వచ్చిన గూడును తనలోనికి ప్రవిలాపనము చేస్తుంది. అది దృష్టాంతము. ఆ దృష్టాంతము సరిగ్గా అదేవిధంగా నేను జగత్తు నాకు వర్తిస్తుంది. ఈ కఠోరమైన సత్యాన్ని తెలిస్తే దాని పేరే జ్ఞానము. నేను జగత్తు. నేను తెలుసుకున్నప్పుడు జగత్తు ఉంటుంది. నేను జగత్తు. నిద్రయందు నేను లేను, జగత్తు లేదు. తెలివి వచ్చినప్పుడు తెలివి వచ్చింది, నేను వచ్చింది. తరువాత మనస్సు ఇంద్రియములు జగత్తు వచ్చాయి. ఆ విధంగా నేను జగత్తు. అంటే జగత్తు నేను నుండి బయటకు ప్రకటమై సాలెగూడు వలె కొంతసేపు బయట ఉన్నట్లుగా ఉండి మళ్ళా నాయందే ప్రవిలాపనము అయిపోతూ ఉంటుంది. ఇది తెలిస్తే ఏమవుతుంది? ఈ సత్యాన్ని గుర్తిస్తే మీరు నేను జగత్తునకు సాక్షిగా ఉంటానే తప్ప జగత్తునందు బంధింపబడను. విముక్తి లభిస్తుంది, ఫ్రీడమ్. యు ఆర్ ఫ్రీ. ఫ్రీడమ్ ఈజ్ లవ్. ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రేమ అనుభవానికి వస్తుంది. I am free and I love. ప్రతిదినము ఉదయము నేను వస్తున్నాను. ఆ తెలివి నుండి నేను ప్రకటమై నా నుండి ఈ జగత్తు ప్రకటమవుతోంది. నా వెలుగునందు జగత్తు ప్రకాశిస్తోంది. మరల నా వెలుగునందు అంటే నా యందు జగత్తు ప్రవిలాపనము అవుతోంది. ఆ జగత్తు భాషించినప్పుడు కూడా నేను జగత్తునకు సాక్షిగా ఉంటున్నాను. సాక్షి అనగా వన్ ప్రకాశింపజేయుట. జగత్తును నేనే ప్రకాశింపజేస్తున్నాను, ఆ వెలుగులోనే జగత్తు ప్రకాశింపజేస్తోంది.
అది ఒకటి. రెండు, జగత్తును నేను తెలియచున్నాను, నాచే తెలియబడే దృశ్యమే జగత్తు. రెండు. మూడు, జగత్తులోని విషయముల యందు నేను తగులుకొనుటలేదు, నాట్ ఇన్వాల్వ్డ్. ఈ మూడు కలిసి సాక్షి. అహం సాక్షి, ఇదం జగత్, అహం సాక్షి. ఈ తేడా, ఈ వివేకము, అది ఏ జ్ఞానము. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి.